ప్రభాస్ని చూసేప్పటికీ రాధేశ్యామ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వచ్చిన రెండో రోజే దానికి సంబంధించి సోషల్ మీడియాలో నడిచిన ట్రోల్స్ కానీ ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ, హస్త సాముద్రికుడిగా రినోన్డ్ పామిస్ట్గా అందులో ఆయన రోల్ ప్లే చేశారు. ఆ సబ్జెక్టు సక్రమంగా క్యారీ అవ్వలేదు, ఆ ప్రజెంటేషన్ కూడా ఫెయిల్ అయిందనే మాట అయితే బలంగా వినిపించింది. రెండు రకాలుగా సినిమా కథాపరంగా పోయింది, ప్రభాస్ పేరు పోయింది, రెవెన్యూస్ మాట ఇంకా మరి మాట్లాడకండి. ఎందుకని అలాంటి పరిస్థితి ప్రభాస్కి ఏర్పడింది? ఏమండి, ప్రభాస్ గారికి ఏర్పడటానికి కారణం April 29 అంటే క్రిందటి నెలలో వెళ్ళిపోతున్న అర్ధాష్టమ శని చేసిన ఎఫెక్ట్, అది దోషం అది. అంతేగాని వ్యక్తిగతంగా ఆయన దోషం జాతకంలో కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జాతకంలో మనం చూస్తాం గురుడు శని శుభదృష్టులతో ఉండటం. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత మనం ప్రభాస్ గారి జాతకం ఇలాంటివి చూడటం జరిగింది. అందుకనే చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఎప్పుడో విజయచంద్ర గారు కరుణామయుడు సినిమా అది వేసిన తరువాత ప్రభాస్ గారు దేశ విదేశాల్లో కూడా ఆయన సినిమా బాహుబలి ప్రదర్శింపబడి ఆయన ఎంతో పేరు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇందు కూడా ఆల్మోస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చాటలాగానే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రాజెక్టుల విషయంలో వాటి విషయంలో ఒక శాశ్వతత్వాన్ని నెలకొల్పే విధంగా ఆయన జాతకం ఉంటే, ఆయన జాతకంలో ఉన్న గురుశనుల శుభదృష్టుల కారణంగా ఉంటే, ఈయన జాతకంలో గురుశనులు ఇద్దరు కూడా చక్కగా సింహరాశిలు అంటే కళలకు సంబంధించిన సింహరాశిలో ఉండటం వల్ల కళలకు సంబంధించి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు ఈయన ఆర్జించడం జరిగింది.